రాజ్యాంగం ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడిందండి. నిర్ణయించే హక్కు ప్రజలది, నెంబర్ 1. ప్రజలు అనుకున్న ప్రతినిధులు, నెంబర్ 2. తర్వాత రాజధాని నిర్ణయానికి వస్తే, విషయానికి వస్తే ఎవరు పడితే వాళ్ళు నిర్ణయించడానికి అవ్వదు కాబట్టి, ఎందుకంటే అది దేశానికి కూడా సంబంధించింది కాబట్టి. అది మనది రాష్ట్రం విభజన చట్టం ప్రకారంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిర్ణయాలు చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసింది. అందులో ఏకగ్రీవంగా అంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్న జూపిడి ప్రభాకర్ గారు ఉన్నారు, మీరు అన్నారు, నేనున్నా, అందరి తాలూకా రిప్రజెంటేటివ్స్ యునానిమస్ గా, అంటే ప్రజలందరి తరపుని అందరూ కలిసి యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు యాక్చువల్ గా శివరామకృష్ణ గారు కమిటీ పెట్టి ఊరూరా తిరుగుతున్నప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు, నేను ఈఏ శర్మ గారు, కేఎన్ వాంచు, జస్టిస్ కేఎన్ వాంచు 1953లో, ఫిబ్రవరి 1953లో ఇచ్చిన రిపోర్ట్ ఆయనకి ఇచ్చి, విశాఖపట్నం అన్ని రకాలుగా సూటబుల్ అండి, కానీ కంజెస్టెడ్ ప్లేస్ కాబట్టి విశాఖపట్నానికి దూరంగా ఇటు కానీ లేకపోతే టువర్డ్స్ ఈస్ట్ గోదావరి కానీ ఎక్కడైనా పెడితే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదేంటంటే నిర్ణయం తీసుకోవాల్సింది సమిష్టిగా తీసుకోవాలి. సమిష్టిగా నిర్ణయం తీసుకొని కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పక్షం, ప్రతిపక్షం, మిత్రపక్షాలు అన్ని కలిసి యునానిమస్ గా అమరావతి రాజధాని అన్నారు. అన్న తర్వాత ఇదే ఫిబ్రవరి 2019లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మొత్తం అందరు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని ఆపేస్తానని చెప్పేసి తప్పుడు కూతలు కూస్తున్నారు. అవన్నీ తప్పు, ఇక్కడ రాజధాని, జగన్మోహన్ రెడ్డి సింగపూర్ను తలదాన్ని, రాజధాని ఇక్కడే కడతాను అని చెప్పి ప్రజలందరికీ ప్రామిస్ చేసి ఆయన ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చిన వెంటనే ఒక రాజధాని కాదు 3 రాజధానులు అనడానికి ఈయనకి హక్కు లేదండి. బేసిక్ ఏమంటే మనకు రాజధానికి సంబంధించి 2 జీవోలు ఉన్నాయండి, వ్యాలిడ్ జీవోలు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే జీవోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, అది అమలు చేసేది ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తారు. ఇప్పుడు జీవోలు తయారు చేసింది ఏంటంటే క్యాపిటల్ 122 స్క్వేర్ కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ ఏరియాగా నిర్ణయిస్తూ జీవో నంబర్ 254/30/12/2014 ఇచ్చారండి. ఆ జీవోని వీళ్ళు అపోజ్ చేయలేదు వైసీపీ. రెండోది క్యాపిటల్ పేరు అమరావతి అని నిర్ణయిస్తూ జీవో నంబర్ 97/24/4/2015 ఇచ్చారు, దాన్ని అమలు అపోజ్ చేయలేదు. సో తర్వాత ఏం చేశారంటే వీళ్ళు వచ్చిన వెంటనే యాక్ట్ నంబర్ 27/2020 ఏపీసీఆర్డీఏ రిపీల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అలాగే యాక్ట్ నంబర్ 28/2020 ఏపీ డీసెంట్రలైజేషన్ ఆల్ ఇన్క్లూసివ్ క్యాపిటల్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020 అని తీసుకొచ్చారు. ఈ రెండింటినీ కోర్టుకు వెళ్ళిన తర్వాత విత్డ్రా చేసుకొని, లేదు లేదు కోర్టు గొడవ పెడితే మనకి ఇబ్బంది పడతాం అని చెప్పేసి ఈ రెండింటిని విత్డ్రా చేసుకొని ఏం చేశారంటే, లేదు అమరావతి మా రాజధాని, ఇవన్నీ విత్డ్రా చేసుకున్నాం కాబట్టి ఆ కేసు కొట్టేయండి అని చెప్పి హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు వైసీపీ. కాబట్టి ఈ రోజుకి అమలులో ఉన్నది ఏంటంటే జీవో నంబర్ 254, జీవో నంబర్ 97, దాని ప్రకారంగా 122 స్క్వేర్ కిలోమీటర్ల ఆ అమరావతి ప్రాంతాన్ని క్యాపిటల్ ఏరియా నిర్ణయించింది మన రాజధాని రాష్ట్రాన్ని. దీన్ని మార్చే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవ్వరికీ లేదండి. ఎందుకు లేదంటే ఇది ఒకసారి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మళ్ళీ ఒకవేళ మార్చాలనుకుంటే మళ్ళీ కేంద్రానికి లెటర్ రాయాలి, కేంద్రం మళ్ళీ కమిటీ రావాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కమిటీ సిఫార్సులు చూడాలి, ఆ తర్వాత సర్వసమ్మతి తీసుకోవాలి. ఇదేం రాజరికం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం వచ్చినట్టు నేను ఆల్రెడీ అక్కడ నాశనం చేసేసాను, రాయలసీమ నాశనం చేసేసాను, ఇప్పుడు ఇదివరకు అమరావతిని యాక్సెప్ట్ చేసి అమరావతిని నాశనం చేశాను, ఇప్పుడు విశాఖపట్నం నాశనం చేస్తానంటే ఈయన ఇష్టం కాదు, అది కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు లేదు. ఇప్పుడు ఉన్న జూపిడి గారిని అడగండి, వ్యాలిడ్ జీవో ఏది, ఆ వ్యాలిడ్ జీవో వదిలేసి వేరే పని చేస్తానని ముఖ్యమంత్రి కూడా చెప్పడానికి అధికారం ఎక్కడ ఉంటుంది? లేదు. ముఖ్యమంత్రి కూడా మళ్ళీ డిస్కషన్ చేయాలి, మళ్ళీ సభలో పెట్టాలి, మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఇదివరకు యాక్సెప్ట్ చేసిందో 3 క్యాపిటల్ రాజధానిని ఉత్తిగా చేసుకున్నారు. పైపచ్చు స్పెషల్ లీవ్ పిటిషన్ 21/922/2022 కోర్టులో ఉంది, 23వ తారీఖున వస్తుంది. అది వచ్చే లోపల తెలివైన ముఖ్యమంత్రి అయితే, ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఇటువంటి ప్రకటన చేస్తారు? మీరు ఎందుకు అనుకున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా తొందరపడి వైజాగ్ సీఎం కార్యాలయం మారుస్తున్నాము మారుస్తాము అనేటువంటిది ఎందుకు తొందరపడుతున్నారు? దాంట్లో ఏముందని కనుక అని మీరు అనుకుంటున్నారు? తొందర కాదండి, ఇదేంటంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి. ఈయన పాలనా వైఫల్యాలు కానీ, లేకపోతే 3000 మంది రైతులు చనిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రైతు కౌలు రైతులకు చేస్తున్న సాయం గురించి కానీ, లేకపోతే ఆసుపత్రుల బాధలు, ఇప్పుడు అనకాపల్లిలో మన అమ్మాయిలు స్నానం చేయడానికి బాత్రూములు లేక చీకట్లో ఉన్నప్పుడు స్నానం చేస్తున్నాం అని చెప్పి స్కూల్లో అమ్మాయిలు వచ్చి చెప్పింది కానీ,
రాకపోతే ఇప్పుడు ఆసుపత్రిలో ఎవరైనా పిల్ల చనిపోతే, కేజీహెచ్ లో పిల్ల చనిపోతే పాడేరుకి 120 కిలోమీటర్లు వాళ్ళ 2 వీలర్ మీద తీసుకెళ్లే పరిస్థితులు కానీ, వీటి మీద మనం డిబేట్ పెట్టుకోకుండా ఇప్పుడు ఇప్పుడంటే పాలనా వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడంటే పాలనా వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఏదో ఆగమేఘాల మీద వైజాగ్ సీఎం కార్యాలయం షిఫ్ట్ చేస్తున్నాం, రాజధానిని అక్కడికి మారుస్తున్నాం అనేటువంటి, అంటే సీఎం ఎక్కడుంటే అక్కడ అదే రాజధాని, పాలనా రాజధాని అంటున్నారని. కానీ రా అధికారంలోకి రాగానే మాట ఎందుకు మార్చారు? ముందు 3 రాజధానులకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానాన్ని అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట మార్చారు అని మీరు అనుకున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే దీనికి సమాధానం వాళ్ళే చెప్పారు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒక్కే దగ్గర రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి, ఈ ఇలాగ ఉండాలి, సెంట్రల్ లో ఉండాలి అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటారంటే నేను ప్రభుత్వ భూమి అన్నాను, వాళ్ళు ప్రభుత్వ భూమి ఇవ్వలేదు అన్నారు. సరే, ప్రభుత్వ భూమో ప్రజల భూమో ఆ రోజు నేను స్వయంగా నేను కూడా కోర్టులో కేసు వేశాను, కానీ వీళ్ళు మద్దతు తెలిపారు కదా. వీళ్ళు అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు మాట తప్పు మడం తిప్పు అని చెప్పేసి, మాట తప్పు మడం తిప్పు అని ఇప్పుడు ఎందుకు తిప్పుతున్నారు అన్న ప్రశ్న మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలి. ఈ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పారు, ప్రాంతాల మధ్యన విభేదం రాకూడదని నేను అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నాను అన్నారు. ఆ తర్వాత ఒప్పుకోవడం రావడం లేదంటే ఏంటి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి, చాలా సింపుల్ అది, అందులో ఏం అనుమానం లేదు. నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను అమరావతి ఏమండి, నిజంగా బ్యాక్వర్డ్ ప్లేస్ లో కట్టుకోవాలంటే జస్టిస్ వాంచు ఇందాక మళ్ళీ చెప్తాం ఇంకొకసారి, ఫిబ్రవరి 1953లో ఇచ్చినప్పుడే విశాఖపట్నంలో పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అభివృద్ధికి ఆస్కారం ఉంది. విశాఖ ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతం, ఉత్తరాంధ్రకి ఏదో ఒక రాజధాని వస్తే మంచిదే కదా. ఆ మేరకు వెనకబడ్డ ఉత్తరాంధ్రానికి పాలనా రాజధాని వస్తే సరే, మొత్తం రాజధాని రావడానికి మీరు అన్నట్టుగా ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవచ్చు, ఇంకోటి అవైలబిలిటీ లేకపోవచ్చు, పాలనాపరమైన రాజధానికి కావాల్సిన ల్యాండ్ అవైలబిలిటీ కూడా లేదా? అక్కడికి వస్తే అది శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది కదా. శ్రీకాకుళం విజయనగరంలో పెట్టొచ్చు కదా అభివృద్ధి కావాలంటే. విశాఖపట్నంలో ఆల్రెడీ కంజెస్టెడ్ ప్లేస్ లో కొండలు పగలగొట్టి రాజధాని కట్టాల్సిన పని ఉంది. శ్రీకాకుళం విజయనగరం కావాల్సిన జాగా ఖాళీగా ఉందిగా. ఆ వెనకబడిన ప్రాంతం ఎయిర్పోర్ట్, మీరు చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే లేకుంటే రైల్వే జంక్షన్ ఇవన్నీ సార్ ఆ రంగం మళ్ళీ ఇబ్బంది రాదా? మరి రాదండి. ఎందుకంటే అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారవుతున్నదో భోగాపురంలో, విశాఖపట్నంలో కాదు. అది 50 కిలోమీటర్లు, అది విజయనగరంలో తయారవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది పెట్టాలంటే విజయనగరంలో పెట్టుకోవాలి ఆయన. కాబట్టి ఇప్పుడు ఏమంటే, అప్పుడు రియల్ ఎస్టేట్ చేశారని చెప్పి చెప్పారు కదండి, వీళ్ళు ఇక్కడ భూములు కొనుక్కున్నారు, భూములు కబ్జా చేసుకున్నారు, అన్ని అసైన్ భూములు అన్ని దోచుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అమర్నాథ్ గారు, మంత్రి గారు అమర్నాథ్ గారు ఏమో అనకాపల్లిలో 600 ఎకరాలు వెంచర్ ఒకటి వేశారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పెరగాలి, రేట్లు పెరగాలంటే అమరావతి వచ్చేస్తుంది, ఇక్కడ క్యాపిటల్ ఇక్కడికి వచ్చేస్తున్నాను కానీ ఇక్కడ రేట్లు పెరిగితే కదా సేల్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక వెంచర్ పెట్టారు, 600 ఎకరాలు వెంచర్ అమెరికాలో అమ్ముతున్నారు, అనకాపల్లిది కొండలు కోండలు అన్ని కలిపేసి అమ్ముతున్నారు. అది అది కూడా ఇలాగే తర్వాత అది అందుబాటులో రాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణ, విపక్షాలు వస్తున్న ఇదిగా వచ్చిన ఒత్తిడి చూసిన తర్వాత, ప్రజల్లో ఇతని మీద వచ్చిన అసహ్యం చూసిన తర్వాత, ఈ అమరావతి రాజధాని ప్రాంతాల మీద పడ్డెడుతుంటే అసలు అసలు వదిలేస్తాం కదా మనం. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పక్కన పడేసి మర్చిపోయి మన అమరావతి గురించి కొట్టుకుంటాం, ప్రాంతాల మధ్యన విభేదాలు వస్తాయి. ఇప్పుడు రైతులు ఇచ్చిన రాజధాని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ ఉత్తరాంధ్ర వాళ్ళతో రాయలసీమలతో గొడవ పడతారు, రాయలసీమ ఆంధ్ర వాళ్ళతో కూడా మాకు వస్తుందంటే మాకు వస్తుందని గొడవ పడతారు. ఇలా కొట్టుకుంటే కాలక్షేపం చేయొచ్చు కదా.